जनता टेक्सटाइल मिल्स प्रारंभించి ఇప్పటికి 5 సంవత్సరాలైంది ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు కావాల్సిన బట్టలన్నీ మనమే తయారు చేస్తున్నాం ప్రజలకు మనమన్న మన కంపెనీ అన్న గౌరవం ఏర్పడింది అందుకే మొదటి సంవత్సరం లాభం 2 లక్షలు అయితే ఈ సంవత్సరం 10 లక్షల దాకా వచ్చింది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి ఇంకా ఎక్కువ లాభాలు కావాలి ఇంకా ఎక్కువ లాభాలు కావాలంటే మన బట్టల నాణ్యత కొంచెం తగ్గిస్తే సరి నో అలా జరగడానికి వీల్లేదు కావాలంటే ఇంకా పెట్టుబడి పెట్టండి ఉత్పత్తి పెంచండి అంతేగాని నాణ్యత తగ్గిస్తారంటే మాత్రం నేను ఒప్పుకో ఇన్నాళ్ళు మన కంపెనీ బట్టలు రెండేళ్లు గ్యారెంటీగా వచ్చాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తే అవి రెండు నెలల్లో చివికి ఇదిగో ఈ స్థితికి వస్తాయి కరెక్ట్ తక్షణం దాన్ని పారేసి మరో కొత్త బట్ట కొంటాడు దాంతో మన కంపెనీ లాభాలు 10 రెట్లు పెరుగుతాయి మనకు కావాల్సింది ఇంకా డబ్బు పెట్టుబడి కాదండి మన తెలివితేటల పెట్టుబడి దాన్ని తెలివితేటల పెట్టుబడి అన్నండి పచ్చి మోసం అంటారు అలా మోసం చేయకపోతే కొనుక్కునేవాడు ఒకే బట్ట కొనుక్కుని జన్మంతా దానితోనే తిరుగుతాడు అప్పుడు మనం చెప్పోదొప్పో పట్టుకుని బజార్ల వెంట తిరగాలి మోహన్ రావు గారు ఇక మనం తయారు చేసే బట్ట ఈ రకం బట్టే నా మాట వినండి రాజారావు గారు సాటి మనిషి పొట్ట కొట్టి సంపాదించుకున్న లాభం దారి కొట్టి దోచుకున్న రక్తపు గూడు లాంటి అది మన బతుక్కి మంచిది కాదు మన పిల్లలకి శ్రేయస్కరం కాదు మిస్టర్ మోహన్ రావు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టింది మీ ధర్మ పన్నాలు వినడానికి కాదు మన లాభాలు పెంచే మార్గాలు చూడడానికి కాలండి బలంతరారు మన మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏదో మాట వరుసగా అన్నారు గానీ మనమంతా అవును అంటే ఆయన మాత్రం కాదంటారా ఎప్పటికీ అన్నరు ఆయన మనసు ఎప్పుడూ మనమంటే కోరుతుంది మోహన్ రావు గారు ఇక నుంచి మీ వాటాకు మరో 2 లక్షల లాభాలు ఇస్తాం 10 లక్షలు ఇచ్చిన ఈ పాపాన్ని కొడిగట్టం మనల్ని నమ్ముకున్న ప్రజల్ని దోచుకోవడానికి చస్తే ఒప్పుకోను అయితే మీరు ఆ పదవి ఖాళీ చేయాల్సి వస్తుంది అది మీ తరంగా కలుసుకుంటే చేయలేం దేమీ లేదు ఆ మాట నేను అంటున్నాను ఆల్ రైట్ ఇంకా ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ పదండి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి వెరీ సార్ ఇట్ ఈస్ టూ లేట్ మిస్టర్ మోహన్ రావు సార్ వీళ్ళంతా ఒకటైపోయారండి అయితే అవని నేను రెండు గాలేదుగా ఇలాంటి ఒడిదొడుకులు ఎన్నో చూశాం ప్రకాష్ వీళ్ళ ఆటలు ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు తెలిసినా మీరు మర్చిపోయింది మరొకటి నాకు తెలుసు సార్ ఏమిటది ఈ రోజు మీ అమ్మాయి రాధ పుట్టిన రోజు మై గాడ్ హ్యాపీ బర్త్డే టు యు థాంక్స్ హలో రాధా హ్యాపీ బర్త్డే థాంక్ యు ఏమి ఏడే నీ మానవుడు మానవుడా అదేనే నీ మానసచరుడు మిస్టర్ రమేష్ ఏడి ఈ రోజు వస్తాడన్నావుగా అదేని నేను చూస్తున్నాను ఈ మనిషి ఎప్పుడు ఇంతే ఆ మీ నాన్నగారితో మరి అంతా చెప్పేశావా ఏం చెప్పంటావు ఇంకా ఏం గారు రావాలిగా వెల్కమ్ షీస్ మై వైఫ్ నమస్తే షీస్ మై డాటర్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఫర్ ది డే నేను ఇంతకు ముందే చెప్పాను కదమ్మా ఇతను నా ఫ్రెండ్ మేజర్ బండ రామయ్య షీస్ మై సన్ గుండు రామయ్య నో డాడీ గుండు రామ్ హలో హలో ఎలా ఉన్నాడు మావాడు చూడండి రాధాదేవి గారు లిటిల్ పర్సన్ ఒక్కసారి అలా వస్తారు చూడండి నిజం చెప్పేస్తున్నాను మనసారా ప్రేమిస్తున్నాను ఇంకేం కాలేదా సరిగ్గా మా గుంకి కూడా ఇలాగే అంది గుంకి ఎవరు అదే నేను ప్రేమిస్తున్న అమ్మాయి మా మనసులు కూడా ఏడా పేడా మార్చేసుకున్నాం నిజంగా నిజంగా ఒట్టు చూడండి రాధాదేవి గారు
మీరు మాత్రం మా మధ్యలో వచ్చి మా కొంప ముంచకండి ప్లీజ్. అబ్బా మీరే నా కొంప ముంచుతారు అనుకున్నాను. ఓకే నౌ యువర్ ఫ్రెండ్. థాంక్యూ వెరీ మచ్. రాధా అందరూ వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయాలి రామ్మా. చూపించలేదా ఉపశయనాలు చేయించలేదా చేయించకే ఒళ్ళంతా గంధం రాశారు ఎన్నెన్నో మందులు వేశారు మల్లెలా పానపు తరచారు చల్లని ధూపం వేశారు ఒళ్ళంతా గంధం రాశారు ఎన్నెన్నో మందులు వేశారు మల్లెలా పానపు తరచారు చల్లని ధూపం వేశారు Happy birthday.
कुन्ना इंका निद्रपोलेदा लेद मम्मी गोपी बोम्मे एस्तुन्नाडु ओरे गोपी ई बोम्मे वर्द्रा इदि मीरु इदि अम्मा अक्क बर्थडे पार्टीलो मीरिला निंचुन्नारु नी चूसी वेशानु शर्मय्या वीडु पेद्दैते गोप्प आर्टिस्ट अवुताडु అదేనండి వాడికి బొమ్మల పిచ్చి ప్రే గోపి చిన్నబాబు గారు పడుకునే టైం అయ్యింది ఇంటికి రండిరా ఇవాళ గోపి నా దగ్గరే పడుకుంటాడు ఏం గోపి అలాగే ఉన్నా ప్రే గోపి నీ కోసం మిఠాయి తెచ్చి ఇంట్లో దాచించాను నాకు మిఠాయి అక్కర్లేదు నీ మున్న దగ్గరే పడుకుంటా ఫోన్లే ధర్మయ్య గోపి ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాడు అధికారమ్మ గారు ఇలా చనివిస్తే రేపు వాడి నెత్తిని కూర్చుంటాడు ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడం మంచి ధర్మయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాను అంతస్తులు ఆప్యాయతలు కట్టు రాకూడదని నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది బాబు గారు మొన్న గోపి వెళ్ళి పడుకోండి డాడీ అమ్మా గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ हेलो एडी ऑफिस एडी ऑफिस रमेश गारु नारंडी लेरंडी पनी मीद बयटिकि वेल्लारु मीरु एवरंडी नेनु वाळ्ळ अत्तगारिनि मात्लाडुतुन्नानु अत्तगारा अंडी नमस्कारं अंडी एवन्ना चेप्पमंटारा अंडी तेल्लवार्लु ऊरेगमनि चेप्पंडी गुरु गुरु एवरो क्वेश्चन पेट्टु मन पाराकुट्टु पट्टुकोवडानिकि वस्तुन्नाडंट चूड्रा ना कोडुकु ई सिंगन्नि पट्टुकोवडानिकि वच्चेवाडु इंतवरकु पट्टलेदु इकु पट्टुकोडु रानी बाप्रे 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 मिस्टर रमेश जी ఆ సింగన్న గాడు జాదా గుస్సాగా ఉన్నాడు కొట్టు ఎందుకైనా మంచిది చెప్పుకు బుద్ధి చెప్పి పారిపోదామా నాటిక దొరికాడి బ్లడీ బ్యాస్ట్ వేణి విచ్చి పెడతానా అరే సర్కార్ కిందటి సర్కార్ కూడా ఇట్లాగే అనేవాడు అంటే ఏమైంది అరే ఏమీ కాలేదు మొత్తం దయా సర్కార్ ఆ సింగన్న గాడు సామాన్యుడు కాదు వాడికి పేగులన్నా రక్తమన్నా జాదా ఇష్టం వాడితో మనకెందుకు తక్కరా ఒక మంచి పని చేద్దాం ఊళ్ళోకి పోయి వాడి ఒక్కడి మీదకి మనకుండే పోలీస్ ఫోర్స్ అంతా పట్టుకొద్దాం అప్పుడు దొరుకుతాడు కొడుకు నువ్వు ఇక్కడే ఉండు నా ఫోర్స్ ఏమిటో వాడికి చూపిస్తాను డ్రైవర్ మూవ్ స్ట్రైట్ సారా వ్యాపారం చేస్తున్న ఆ సింగన్నని పట్టుకున్నందుకు నా హార్టీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సర్ నో థాంక్స్ నిజం చెప్తున్నాను రాత నో నువ్వు పచ్చ అబద్ధాలు కొరివి చాలా మంచి మాట ఒక్కసారి విను అది నీ దగ్గర దాచుకో
దాన్ని నీతోనే పంచుకుందామని నథింగ్ డూయింగ్ విల్ యు ప్లీజ్ గెట్ అవుట్ ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం అరే ఏం చేయను నేనెలా చావను అరే ఏం చేయను నేనెలా చావను ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం అరే ఏం చేయను నేనెలా చావను నేనేం చేయను ఎలా చావను విరజాజీ చెండల్లే విరభూసి నుంటే తెర్రెక్కి పోతుంది భామా పసినిమ్మ పండంటి మిసమిసలు చూస్తుంటే పుసి పెరిగిపోతుంది భామా విరజాజీ చెండల్లే విరభూసి నుంటే తెర్రెక్కి పోతుంది భామా పసినిమ్మ పండంటి మిసమిసలు చూస్తుంటే పుసి పెరిగిపోతుంది భామా ఇది నా ముద్దంటే అది నువ్వొద్దంటే ఇది నా ముద్దంటే అది నువ్వొద్దంటే ఏం చేయను నేనెలా చావను నేనేం చేయను నేనెలా చావను చూస్తుంటే పెరిగింది కోపం ఇస్ ఇట్ చేయేస్తుంటే పెరిగింది తాపం అరే ఏం చేయను నేనెలా చావను అరే ఏం చేయను అమ్మయ్యా రాధాదేవి గారి ఫోర్సు ఇప్పటికి తగ్గిందన్నమాట. చూడు శిష్య, మనకు ప్రమోషన్ వచ్చింది. లేదు గురువుగారు, మనల్ని డిస్మిస్ చేశారు. అదేమిటి? మా డాడీ నా పెళ్లి మరొకరితో నిశ్చయం చేశారు. నాకంటే మీకు ఆ దొంగలు వేట ముఖ్యమైందిగా. మొత్తం తీరిపోయింది. ఏమీ తీరిపోలేదు. మన పెళ్లి జరిగి తీరుతుంది రాధ. నేను ఇప్పుడే వెళ్ళి మీ డాడీతో మాట్లాడతాను. ఆయన నొప్పించటం అంత తేలిక కాదు రమేష్. నన్ను తప్పించుకోవటం కూడా అంత తేలిక కాదు రాధ. మీ డాడీని ఖచ్చితంగా అడిగేస్తాను. పెళ్లి చేస్తారా లేవ తీసుకు పొమ్మంటారా అని. ఎవరిని లేవ తీసుకుపోయేది? మా డాడీనా? రాధ, ఏమిటా వేళాకుళం? లేకపోతే ఏమిటి, లేడికి లేచిందే పరగా. చూడు రమేష్, ఈ పంతాలు పట్టింపులు మనకొద్దు. మా డాడీతో ముందుగా మన విషయం అంతా చెప్పి మీకు ఫోన్ చేస్తాను. తమరు దయచేయండి. అంటే ఎప్పుడు? రేపు ఉదయం 10 గంటలకి. ఇదిగో మళ్ళీ ఏదో దొంగల బేరం వచ్చిందని పరుగు తీక బుద్ధిగా ఇంటి దగ్గరే కూర్చోండి. అర్థమైందా గురువుగారు?
చిత్తం శిష్యుడు గారు అంత తమ దయ చూడమ్మా నువ్వు ఎలాంటి వాడిని ప్రేమించావో తెలుసా ఒక సాధారణ జీతగాన్ని ఇన్నాళ్ళు నువ్వు ఎలా పెరిగావో ఎలాంటి జీవితానికి అలవాటు పడ్డావో ఒక్కసారి ఆలోచించు ప్రతి నెల నీ చిల్లర ఖర్చుకు 1000 రూపాయలు అవుతుంది ఇప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే ఆ ఖర్చులో సగం మాత్రమే మీ ఇద్దరి జీవితాలకు దిక్కు అవుతుంది నేను కష్టపడతాను అన్న ఈ కష్టాలన్నిటికీ మారు పేరు దరిద్రాన్ని అనుభవించడమేనమ్మా ఆ బాధలన్నీ మేము అనుభవించాం భరించాం ఎందుకో తెలుసా మీకోసం మీకోసమేనమ్మా మీరు మహారాజు బిడ్డలా బతకడానికి కానీ ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు మళ్ళీ ఆధోగతి పాలే అవుతానంటున్నావు నాన్న ఈ ప్రేమలన్నీ అందమైన కళ్ళకే తప్ప అసలైన జీవితానికి పనికిరావమ్మా ఇట్స్ ఆల్ రైట్ నీ మంచి కొరే మరో సంబంధం ఖాయం చేస్తాను టైం అయ్యింది వస్తాను హలో హలో రాధ నేను రమేష్ ని ఏమిటి రాధ అన్యాయం 10 గంటల అయిపోయి ఎంతసేపైందో తెలుసా నేను రాధ తల్లిని మాట్లాడుతున్నాను ఓ ఐ యామ్ సారీ నమస్కారం అండి చూడబ్బాయ్ రాధ గురించి నువ్వు ఆశలు పెంచుకోకు ఆస్తి అంతస్తు అన్ని ఉన్న సంబంధం నిశ్చయం అయిపోయింది ఆ పెళ్లి జరిగి తీరుతుంది అమ్మా రాధ మిమ్మల్ని ఆయన రెండు కళ్ళలా చూసుకుంటున్నారు మీ సుఖం మీ సంతోషమే తన జన్మకి సార్థకం అని నమ్మిన మనిషి మీ ఆవేశాన్ని నమ్ముకుంటావో ఆయన మనసునే గౌరవిస్తావో నువ్వే తేల్చుకో అనేక దారుణ హత్యలు చేసి ఆచూకీ తెలియకుండా తిరుగుతున్న హంతకుడు ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి ఎటెన్షన్ ఎటెన్షన్ అనేక హత్యలు చేసిన కరానా గజితంగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి బి అలర్ట్ బి అలర్ట్ అనేక హత్యలు చేసిన కరానా గజితంగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి బి అలర్ట్ బి అలర్ట్ ఇంకా కాలేజీ నుంచి రాలేదా ఇవాళ రాధ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది మీరు వెళ్ళగానే అతను ఫోన్ చేశాడు ఎవరు అదే రాధ ప్రేమించిన అతను ఏమన్నాడు ఏమంటాడు రాధకి మరో సంబంధం నిశ్చయం చేశామని నేనే చెప్పేశాను అందుకు రాధేమంది ఏమనలేదు వెరీ గుడ్ నాకు తెలుసు లక్ష్మి రాధ నా మాట ఎప్పుడు కాదంటది మున్నా గోపి కనిపించడం లేదే స్కూల్ నుంచి ఇంకా రాలేదు తీసుకురావడానికి ధర్మయ్య వెళ్ళాడు అమ్మగారు అమ్మగారు పిల్లలు ఎవరైనా వచ్చారండి లేదే స్కూల్ నుంచి తీసుకురావడానికి నువ్వే వెళ్ళావుగా వెళ్ళానమ్మా కానీ స్కూల్ దగ్గర కనిపించలేదండి కనపట్లేదా ఏమై ఉంటారు అదే తెలియడం లేదండి అక్కడంతా వెతికాను ఎక్కడా కనిపించలేదండి వాళ్ళ క్లాసులో చూసావా చూశానమ్మా ఇద్దరు అంతకు ముందే వెళ్ళారని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారండి ఏమండి మీరు వెళ్ళి పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడండి పద
నీ తాలిట యముణ్ణి నీ ముద్దుల కొడుకు ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాడు. వాడు తిరిగి నీకు దక్కాలంటే మనకు కావాలి 20 లక్షల రూపాయలు. 20 లక్షలు? ఎవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ జేజమ్మ తల్లో నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చావు, లక్షణంగా నీ కొడుకును చూస్తావు, పోలీసు రిపోర్ట్ ఇచ్చావు, ఖచ్చితంగా వాడి శవాన్ని చూస్తావు. హలో 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 ఏమండి? ఏమిటండి? ఏం జరిగిందండి? ఏం జరిగింది బాబు గారు? మన మున్నాని ఎవడో ఎత్తుకుపోయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 20 లక్షలు ఇస్తే కానీ తిరిగి ఇవ్వండి. నా మున్నాని కాపాడండి, నా బిడ్డని కాపాడండి, నా బిడ్డను రక్షించండి. ఏమండి? రాధా అమ్మా, ఏమైందమ్మా? నీ తమ్ముడు ఎవరో ఎత్తుకుపోయారమ్మా, నా మున్నాని ఎవరో ఎత్తుకుపోయారే. వాడి అన్ని బాధలు పెడుతున్నారు, ఎంత చిత్రం చేస్తున్నారు. అమ్మా మున్నాకి ఏం భయం లేదమ్మా, క్షేమంగా తిరిగి వస్తాడు. ప్రకాష్ పోలీసులు ఫోన్ చేయి. నీకేమన్నా మర్చిపోయిందా? పోలీసులకు ఫోన్ చేస్తావా? వాడేమన్నాడో తెలుసా? పోలీసులకు ఫోన్ చేసి మన మున్న శవమే మనకు దక్కుతుందన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక చేసేదేమి? వాడు అడిగిన డబ్బు ఇచ్చారు. 20 లక్షలు? ఎంతైనా సరే, ఈ ఆస్తింతా పోయి నేను సర్వనాశనం అయిపోయినా సరే మాకు లక్షలు లేదు. కానీ మున్న నా వంశోద్ధారకుడు నాకు దక్కాలి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏమో తెలీదు, ఇంటికి రాలేదా? ఏమను? నేనంటే నేనే. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయింది. నీ కొడుకు బదులు నీ డ్రైవర్ కొడుకు దొరికాడు. మాటంటే మాట. 20 లక్షల రూపాయలు. నువ్వు పట్టుకున్న కుర్రాడి తండ్రి జీతం ఎంతో తెలుసా? నెలకు 300 రూపాయలు. 20 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు? నీ దగ్గర నుంచే వస్తాయి. నో, నెవర్. నేనెందుకు ఇవ్వాలి? నువ్వు ఎందుకు పనికిరాని మంచివాడివి కనుక పులి చంపుతాను అంటే ఆవేమంది? పిల్లకు పాలిచ్చి కరెక్ట్ టైంకి వస్తానంది. నువ్వు అలాంటి గంగి గొవ్వే. నీ సంగతి నాకు బాగా తెలుసు మిస్టర్ మోహన్ రావు. నీ ఇంటిని 1000 కళ్ళతో కాపలా కాస్తున్నా. 20 లక్షల కోసం పోలీసులతో చేతులు కలుపుతావు, నీ డ్రైవర్ కొడుకు పేగుల్ని నీ ఇంటి ముందు తోరణాలుగా చూస్తావు. నువ్వు తెలుసుకో. యూ ఇడియట్. మళ్ళీ ఏమిటండి ఆ ఫోను? ఆ దుర్మార్గుడు పట్టుకుంది మన గోపిది. 20 లక్షలు ఇస్తే తప్ప వదిలిపెట్టనట్టున్నాడు. బాబు, నా బిడ్డను కాపాడండి, ఎలాగైనా నా బిడ్డను రక్షించండి. ధర్మయ్య, గోపికి ఏం భయం లేదు, నేను మాటిస్తున్నా. ప్రకాష్ పోలీసులకు ఫోన్ చేయి. అలాగే సార్. ఆగు. ఏమండి, ఇందాక మున్నా గురించి పోలీసులకు ఫోన్ చేస్తుంటే వద్దన్నారు, వాడిని చంపిస్తారని కదా, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయమంటున్నారు? నేను మూర్ఖున్నై చేయమండి లక్ష్మి. వాడు పొరపాటు గోపిని పట్టుకుపోయాడు. గోపి తండ్రి ఎలాగో 20 లక్షలు ఇవ్వలేడని తెలుసు, అయినా వాడు దబాయిస్తున్నాడు. నువ్వేం కంగారు, నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. నాలుగు మూడు ఎంత? 10. Yeah.
ఆఫీస్ దగ్గర తీసురా. అందరూ రండి. ఇమ్రా రమ్మంటుంటే డాన్స్ చేస్తున్నారా గుంటూ. హలో హలో హెడ్ క్వార్టర్స్ స్మగ్లింగ్ కింగ్ జగ్గు దొరికాడు. ఎక్సలెంట్. చూడు రమేష్, ఇక్కడ ఒక ఇంట్లో కుర్రాన్ని కిడ్నాప్ చేశారు. నువ్వు ఆ కేసు హ్యాండిల్ చేయాలి. అలాగా ఇమీడియట్ గా వచ్చేస్తున్నావు. ఓకే సార్. పోలీసులు వచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్? ఎలక్ట్రిసిటీ నిన్న రమ్మన్నారు. బయట మిస్టేక్ జరిగింది వచ్చి ఉంటారు. అలాగా సారీ సార్, ఇది ఐజీ గారు ఆర్డర్. మేము ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికి తెలియకూడదని మీరు ఐజీ గారితో చెప్పారుగా. అవును, వాడు మా ఇంటిని వాచ్ చేస్తూనే ఉంటానని చెప్పాడు. ఆల్ రైట్, విల్ సీ. గంగారాం, టెలిస్కోప్ బైనాక్లర్స్ అంతా వాచ్ చేయండి. ప్రామినెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేయాలి. వేషంలో ఉండి వాళ్ళు చక్కగా నటన చేస్తున్నారు సార్. బాబు ఆకలని వాళ్ళు యాక్ట్ చేస్తుంటే సార్. నా పేరు మోహన్. ఐఎమ్ రమేష్. అసలు ఏం జరిగిందంటే అంత నాకు తెలుసు. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్, సిఐడి ఆఫీసర్ రమేష్ స్పీకింగ్. 4452777 ఈ నెంబర్ని 24 అవర్స్ వాచ్ చేయండి. ఈ నెంబర్కి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో మా హెడ్ క్వార్టర్స్ తెలియజేయండి. బి అలర్ట్. ఓకే, థ్యాంక్. ఏమిటండి, ఎవరండి వీళ్ళంతా? సిఐడి ఆఫీసర్. ఇన్స్పెక్టర్, నా భార్య లక్ష్మి. నమస్కారం. మా అబ్బాయి మున్న. మా అమ్మాయి రాధ. నమస్తే. నమస్తే. మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? నిన్న ఫోన్ చేశాడు. వాడు ఎత్తుకెళ్ళింది డ్రైవర్ కొడుకు అని తెలిసాక రెండోసారి కూడా ఫోన్ చేశాడు. ఐ సీ. మీ పేరే కదా ధర్మయ్య? అవును బాబు. నా బిడ్డను ఎలాగైనా రక్షించండి బాబు. ఏం భయండి, ఏమంతా ఉన్నాంగా. ఎక్కడా కనిపించడం లేదు కొడుకు. ఏమి నిర్ణయించుకున్నావు? పోలీసులు సాయం తెచ్చుకున్నా ఏమి లాభం లేదు. మిస్టర్ మోహన్ రావు, ఇదే ఆఖరి వార్నింగ్. ఆ కుర్రాడు నీకు దక్కాలంటే రేపే సిద్ధం చేయి. 20 లక్షలు. రామ్నగర్ తోట దగ్గర ఉన్న పబ్లిక్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాడు వాడు. అయితే వెంటనే మన పోలీస్ స్క్వాడ్ని అక్కడికి పంపించి ఆ బద్మాషాన్ని పట్టుకోమని చెప్పండి. ఈ కాలయాపలు ఎందుకో తెలియదు అనుకున్నావా? డబ్బు ఇవ్వకపోతే ఆ కుర్రాడు తలా ముండి ఉన్నరికి మీ ఇంటి ముందు పారేస్తాం. తప్పించుకు పారిపోయాడన్నమాట. హలో 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 మిస్టర్ రమేష్, మిస్టర్ రమేష్, హలో. వీడెవరో ఇప్పుడే తప్పించుకు పారిపోయాడు. తప్పించుకున్నాడా బాబు గారు? నా బిడ్డను రక్షించండి. ఈ జన్మకు మిగిలింది ఆ నలుసు ఒక్కడే బాబు. ఎలాగైనా రక్షించండి. ఏమిటి, అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాగా. వద్దు బాబు గారు, వాడు 1000 కళ్ళతో చూస్తున్నాడు. పోలీసులు వద్దు బాబు, తమరే ఆ డబ్బిచ్చి
ना बिड रक्षिस्ट बाबू धर्मय नु विश्व वेली नी पूस బలవంతరావు వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ఫర్ చేశారు సార్. ఏంటి? నాకు చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ఫర్ చేస్తారా? ఎంత ధైర్యం వచ్చింది వీళ్ళకు? మీ మీద నో కాన్ఫిడెన్స్ నోటీస్ కూడా పెడదాం అనుకుంటున్నారు సార్. అంటే నన్ను తీసేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. ప్రజల్ని మోసం చేసి దోచుకు తినాలనుకునే నయవంచకులు వీళ్ళు. నా రక్తం ధారవోసి ఈ ఫ్యాక్టరీని అభివృద్ధిలోకి తెచ్చాను. ఇప్పుడు నీచుల చేతులు పెడతాను ప్రకాష్ సార్. ఇప్పుడు వాళ్ళు మనం సమానంగా ఉన్నాం. ఆ రాజశేఖర వాటాలు ఎవరికి దక్కితే వాళ్ళదే పైచే అవుతుంది. వెంటనే ఆ వాటాలు మనం కొనేయాలి. అతను ఎక్కువ ధర చెప్తున్నారు సార్. ఎంతైనా సరే ఈ ఆస్తినంతా తాకట్టు పెట్టైనా సరే ఆ వాటాలు మనమే కొనేయాలి. అప్పుడు వీళ్ళని మెడబెట్టి బయటికి ఎట్టొచ్చు. రాజశేఖర ఆఖరి మాట ఏం చెప్పాడు? 20 లక్షలు. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో 10 లక్షలు చెప్పు. మిగతా 10 లక్షలు ఉన్న ఆస్తినంతా తాకట్టు పెట్టి ప్రేమచంద్ ద్వారా ఏర్పాటు చేస్తాను. 20 లక్షలు రాజశేఖరానికి ఇచ్చి వాటా నా పేరు ట్రాన్స్ఫర్ చేయి. ఇది వెంటనే జరిగిపో. అలాగే సార్. లక్ష్మి, పిల్లలు ఇంకా ఫోన్ చేయలేదా? లేదండి. ఎందుకు చేయలేదు? రాధ మున్నా ఇప్పటిదాకా ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఆకలేదు డాడీ. ఏ ఏలేదు. ఆల్ రైట్ మున్నా, నువ్వు తిను. నాకు ఆకలేదు డాడీ. ఏమిట్రా ఇదంతా? గోపికి వాళ్ళు అన్నం పెడతారా డాడీ? గోపి లేకపోతే నేను అన్నం తిన్ను. ఐసి లక్ష్మి, ఇదంతా నువ్వు చెప్పిన పాఠమే అన్నమాట. అది కాదండి. ఏది కాదు? మీరందరూ గోపి కోసం బాధపడేవాళ్ళు, నేను ఒకని అన్నం కోసం కరువాసిన వాడిని. ఏమండి ఏమండి? ఏమండి, ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి. ఆ 20 లక్షలు ఇచ్చేసి గోపిని రక్షించండి. లక్ష్మి, ఆ రాజశేఖరం చేసి ఇప్పుడు మనం దక్కించుకోకపోతే ఈ వ్యాపారమే కాదు మన జీవితాలు కూడా తారుమారవుతాయి. మళ్ళీ మనం మొదటి మెట్టు నుండి నెట్టుకురావాలి. అందుకు కూడా నేను భయపడను. అహోరాత్రులు కష్టపడైనా సరే సాధిస్తాను. కానీ మన పిల్లలు సంపదలోను సుఖంలోను పుట్టినవారు ఈ బాధల్ని తట్టుకోలేరు. ఏమైనా సరే ఆ దరిద్రం మన పిల్లల దగ్గరికి చేరటానికి వీల్లేదు. ఏమండి, అసలు ఇల్లంటూ ఇలా ఉందంటే ఆ చలవంతా మన ధర్మయ్యదే కదండి. రాధ పుట్టినరోజు నేనెప్పుడూ మర్చిపోలేను. కళ్ళు తిరిగి నేను మేడ మెట్ల మీద నుంచి పడిపోయాను. మీరు ఒళ్ళు లేరు. అప్పుడు మీ ధర్మయ్య సావు బ్రతుకుల్లో ఉన్న నన్ను ఎంతో సాహసంతో ఏరు దాటించి హాస్పిటల్లో చేర్పించాడు. అలాంటి ఉత్తముడికి ఈరోజు ఆపద వస్తే మనం స్వార్థం చూసుకోవడం న్యాయమా చెప్పండి? అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు లక్ష్మి. చేసిన ఉపకారాన్ని మర్చిపోయేంత కృతజ్ఞుని కాదు. గోపిని తీసుకొచ్చి అప్పచెప్పే పూచినాది. డ్రైవర్ కొడుకని తెలియగానే ఆ దుర్మార్గుడు సగం చచ్చా. పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాదండి. ఇక నువ్వేం మాట్లాడవద్దు. ఆ బాధ్యత నాకు అప్పచెప్పమన్నానుగా. గుడ్ మార్నింగ్. నమస్తే. అయ్యో, మీకు ఎందుకు శ్రమ? ఏ గంగారా, తాగు కాఫీ. అయ్యా గారు వేడిగా ఉన్నారు. మూతి కాలండి. అయ్యా గారు వేడి, కాఫీ వేడి. చూడండి, మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు. మీ రుణం మేము ఎలాగో తీర్చుకోలేం, కానీ ఇది మా కనీస ధర్మం. తీసుకోండి. ధర్మం తీసుకునే అలవాటు నాకు లేదు. హలో, ఎవరు? నేను రా, మేజర్ బండరామయ్య. నా ఫ్రెండ్. ఏమిటి పడేదో? గుమ్కీ అని ఒక అమ్మాయిని ప్రేమించానని పరగడపున ఏడవడం మొదలెట్టాడురా. ఆ సంగతి నాకెప్పుడో తెలుసు. అది కాదురా, వాళ్ళు కట్నం కాస్త ఎక్కువ ఇస్తా ఉంటున్నారు, అందుకని ఆ సంబంధమే ఖాయం చేద్దామని అనుకుంటున్నాను రా. ఒరే, పెళ్లి సంబంధం అంటే ఒక డబ్బే కాదురా, మంచితనం మానవత్వం కూడా ఉండాలి.
ఒరేయ్ బండరామయ్య మా అమ్మాయికి నీ సంబంధం కంటే మంచి సంబంధం తీసుకొస్తాను చూస్తావుగా కరెక్ట్ గా చెప్పారు సార్ కట్నం రేటు ఎక్కువయ్యే కొద్దీ ఈ రోజుల్లో దొరికే పెళ్లి కొడుకులంతా అడ్డగాడిదలైపోతున్నారు అయినా పెళ్లికి డబ్బు అడిగే మగాడు ఆడు ఒక మగాడేనా చింతరావు డు యువర్ డ్యూటీ అరే ఉన్న నిజం చెప్పడం కూడా తప్ప ఆ సంబంధం మన అమ్మాయి గారికి వద్దనే వద్దు మా అమ్మాయి అదృష్టం బాగుండే ఈ పెళ్లి తప్పు అయ్యా గారు కాఫీ నా కోసమన్నా తాగండి. షట్ అప్.
రాజశేఖరం వాటలన్నీ వాళ్ళుకొనేశారా? మరి నీకు చెక్కిచ్చి పంపించానే? మీరు పంపించారు సార్, కానీ నేను రాజశేఖరం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి బేరం అయిపోయింది. ఇంపాసిబుల్, నేను నమ్మను. అసలు వాటాలు కొనాలనే ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది? మీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీ సెక్రటరీ ప్రకాష్ నిన్న రాజశేఖర్ ఇంటికి వెళ్ళలేదు, రాజారావు గారి ఇంటికి వెళ్ళారు. అబద్ధం, నీకెలా తెలుసు? ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళని వెళ్లే వాళ్ళని మేము ఒకంట కనిపెడుతూనే ఉన్నాం. APX 1160 ట్యాక్సీలో నిన్న ఉదయం 9:30 గంటలకు మీరు రాజారావు గారి ఇంటికి వెళ్ళారు. ప్రకాష్, ఆయన చెప్పింది నిజమేనా? వెళితే వెళ్తాను, తప్పేమిటి? నా శత్రువు ఇంటికి వెళ్ళి పైగా తప్పేమిటని అడుగుతావు? ఆయన మీకు శత్రువేమో గానీ నాకేం కాదు. నాకు పెద్ద ఉద్యోగం ఇస్తానన్నాడు, ఎక్కువ జీతం ఆఫర్ చేశాడు, అందుకే ఆ వాటాలు ఆయన కొనుక్కునేలా చేశాను. స్కౌండ్రల్, ఇన్నాళ్ళు నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తావా? మీ ఉప్పు తిన్నందుకు మీ 20 లక్షల రూపాయల చెక్కు మీకు తిరిగిస్తున్నాను, అందుకు సంతోషించండి. నీతి నిజాయితీని పాపలాడే వాళ్ళు ఎప్పుడు ఏది సాధించలేరు, అందుకే పడిపోతున్న మిమ్మల్ని వదిలేసి పెరుగుతున్న వాళ్ళ నేరలో చేరాను. ఇందులో నా తప్పేం లేదు. గుడ్ బై. జరిగిన దానికి బాధపడుతున్నారా? లేదు రమేష్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నా. గుడ్డు తప్పుడు కాకుండా కాపలా కాస్తుండమంటే టేప్ రికార్డు పెట్టుకుని కోతి గంతులు ఇస్తున్నారా? ఎక్కడా కొన్నాడు? అదిగో ఆ మంచం మీద ఉన్నాడు. భయలేదురా కుర్రా, టిఫిన్ చేస్తాను. మా ఇంటికి వెళ్ళిపోతాను, మా నాన్న కావాలి. మీ నాన్న కావాలా? బాయ్, టేప్ రికార్డు తీసా. ఇప్పుడు మాట్లాడు. హలో, సొమ్ము సిద్ధం చేశావా? 20 లక్షలు అంటే మామూలు, అంత సొమ్ము డ్రైవర్ ఎక్కడి నుంచి తెస్తాడు అనుకున్నా? నేను అడిగిన 20 లక్షలు కక్కాల్సిందే. కాదంటావా? ఆ కుర్రాడు కుక్క సాగు తెస్తాడు, వింటావా వాడి పాటలు? రాయ్ కుర్రా రాయ్. విన్నావుగా వాడిగోడు, పిచ్చి వేషాలు మాని డబ్బు సిద్ధం చేయి. అన్ని పాత 100 నోట్లు 10 నోట్లు నువ్వు తేవాలి. రేపటిలోగా నాకు డబ్బంది ఇచ్చేయి, లేదా కుర్రాడి శవాన్ని కల చూస్తా. ఈ ఇంటికి ఎందుకు తాళం వేస్తున్నావు? తాళం వేస్తున్నాం? లేదు లేదు, తాళం తీసి వస్తున్నాం, తిరుపతి నుంచి వస్తున్నాం సార్. మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నాం? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనుకున్నాం. మాది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్. నీ ఇంట్లో ఫోన్ ఎక్కడ? ఫోను అక్కడ ఉంది. అయితే నడు. అదేనండి మాది ఫోన్. అరే భగవాన్, మరి ఫోన్ ఎవరు వాడుకున్నా? అరే మరి కుర్చీ వాడుకున్నా? నా బిడ్డను రక్షించండి బాబు గారు. ఏమండి, ఇంకా ఈ ప్రయత్నాల వల్ల ఏమి లాభలేదండి. వాడు అడిగిన డబ్బులు గోపిని కాపాడండి డాడీ. గోపిని కొడుతున్నారు డాడీ, విడిపించండి డాడీ. డాడీ, మున్నాతో సమానంగా గోపి మన ఇంట్లో పెరిగాడు. వాడికి మున్నయ్యే దొరికాడన్నప్పుడు మీరేమన్నారు? ఈ ఆస్తంతా పోయినా సరే మున్నాని రక్షిస్తామన్నారు. ఇప్పుడు అదే ప్రమాదంలో గోపి చిక్కుకున్నాడని తెలుసు కూడా మాట్లాడే. దరిద్రుడి కడుపు సోపం కన్నా లక్షాధికారి కడుపు సోపం అంత గొప్పది కాదు డాడీ. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కన్నీళ్ళైనా తొడవలేని ఈ సిరి సంపదలు ఎందుకు డాడీ? 20 ఏళ్ళ నుంచి ప్రతి క్షణం ధర్మయ్య మీకోసం బ్రతుకుతున్నాడు. ఈ ఒక్కరోజైనా
మంచి మనిషిగా ధర్మే కోసం బ్రతకండి డాడీ బ్రతకండి దరిద్రాన్ని పిల్లలకు ధారపోయలేని పిరికిగుండే కానీ నాది రాజుగుండె కాదు ఇన్ని రోజులు మీ గురించి ఆలోచించానమ్మా ఈ రోజు వదిలేస్తున్నాను మీ అందరి ఇష్ట ప్రకారమే 20 లక్షలు ఆ దుర్మార్గుడికి ఇచ్చి గోపిని తీసుకొస్తాను డాడీ మహన్ రావర్ మీరు వాడికి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్ వాడకు నేరస్తు సంగతి వాడేదో బెదిరించాడని మీ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాను ఈ రోజు మీ దగ్గర డబ్బుంది కాబట్టి ఇస్తారు రేపు ఇలాగే వాడు మరొకరిని బెదిరిస్తే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళకి ఏం చేస్తాం ఇలాంటి పనికి మేము ఒక్కనాడికి ఒప్పుకోం ఒప్పుకోకపోతే మా గోపిని మా క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పండి అడిగిన వెంటనే ఫలితం చూపెట్టడానికి మేము మెజీషియన్స్ కాదు మనస్ఫూర్తిగా కష్టపడి మా సాయశక్తుల ప్రయత్నిస్తున్నాం మేము మీ ప్రయత్నాన్ని నమ్మకాన్ని శంకించడం లేదు ఇన్స్పెక్టర్ మీరు నేరస్తుని పట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు మేము మా గోపిని దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నాం మోహన్ రావు గారు బాబు గారు ఈ ఒక్కసారికి మా మాట వండిస్తాడు బాబు మిస్టర్ రమేష్ ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడే అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళ ధోరణ వాళ్ళది మన దారి మంది అదేలా సార్ వాళ్ళు సరిగ్గా మన దారికే అడ్డం వచ్చి నుంచుంటున్నారు వాడు అడిగిన 20 లక్షలు ఇచ్చేస్తారట ఇస్తే ఇవ్వని ఆ డబ్బు తీసుకోవడానికి వాడు బయటికి రావాలిగా అప్పుడే మనం పట్టుకుందాం చూడు రమేష్ ఉచ్చం నీచం లేని నేరస్తుల్ని పట్టుకోవడానికి ఒక్కొక్కప్పుడు మనం బిగించిన ఉచ్చుల్ని మనమే వదులు చేయవలసి వస్తుంది ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ క్యారీ ఆన్ క్యారీ ఆన్ 100 రూపాయలు కట్టమైంది ఇక 10 రూపాయలు నోట్ చేసుకోవయా మీ గురించి మీ ఆఫీసర్ అంతా చెప్పాడు మీ ప్రిన్సిపల్స్ నాకు బాగా నచ్చాయి కానీ మా పరిస్థితులు ఇలా వచ్చాయి ఈ బాక్స్ ఏమిటి ఆ డబ్బు ఇందులో పెడదామని మన పని నుంచి వస్తుంటే ఎవరో దీన్ని ఇచ్చారట ఎవరు ఇచ్చారు ఏమనండి చాలా అర్జెంట్ అని చెప్పారట ఇలా ఇవ్వండి ఇద్దరు చెప్పారు మోహన్ రావు వద్దంటే వినకుండా పోలీసులను నెట్టికెక్కించుకున్నావు నన్ను ఆపడం ఎవరి తరం కాదు మొత్తం డబ్బు తీసుకుని హోటల్ షాలి మరికరా నీ వెనకాల పోలీసులను తెచ్చుకున్నావా గోపి చావుకు కారణం నువ్వే అవుతావు ఖబర్దార్ డబ్బు పట్టుకొచ్చి బిడ్డను తీసుకో బాబు గారు ఆశ్చర్యమైతే గోపిని చంపేస్తారు బాబు గారు త్వరగా వినండి చింతారావు గారు నోట నోట్ చేసుకున్నట్టే మూతి పగిలి చెట్టు ఒక టైం బాంబు కూడా పెడితే బెటర్ ఇన్స్పెక్టర్ ప్లీజ్ డోంట్ ఫాలో మీ హలో రిసెప్షన్ మిస్టర్ మోహన్ రావు ఎనీబడి హియర్ ఫోన్ ఫర్ యూ ఎస్ మోహన్ రావు స్పీకింగ్ మిస్టర్ మోహన్ రావు నేను చెప్పిన పని ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి పోలీసులు వెంట వేసుకుని హోటల్కి వస్తావా నాతో ఎవరు రాలేదు నేను ఒక్కడి వచ్చాను బ్లడీ ఫోన్ వెనక్కి తిరుగుతాను రమేష్ ప్లీజ్ గోవే గోవే ఎస్ మిస్టర్ మోహన్ రావు నన్ను మోసం చేయలేదు నీకు గోపి కావాలా గోపి శవం కావాలా గోపి కావాలి మరి నేను అడిగిన డబ్బు తెచ్చావా మొత్తం తెచ్చాను అయితే సరే సాగర్ బ్రిడ్జి పక్కన టెలిఫోన్ పోతుంది అక్కడికి రా ఎందుకు అసలు దారి ఎక్కడ చెప్తాను
పద నిమిషాల్లో రావాలి. ఆలస్యం చేసిన పోలీసుల సాయంతో వచ్చిన గోపి సప. ఓకే అలాగే వస్తున్నాను. ఏమన్నాడు? ఏమంటే నీకెందుకు? మాతో రావద్దని చెప్పానా? ప్లీజ్ మీకు సాయం చేయడానికి నాకు ఏ సహాయం అక్కర్లేదు. మమ్మల్ని ఇలా బతకనేది. ప్లీజ్ డోంట్ ఫాలో. రైల్వే స్టేషన్ దగ్గర మరో 15 నిమిషాల్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరబోతుంది. అందులో అవును విజయవాడ వరకు టికెట్ కొను. ఓకే అలాగే. మరో 15 నిమిషాల్లో గౌరీపేట బ్రిడ్జ్ వస్తుంది. రైలు ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే పాతకొండకి తలుపు తెరుచుకుని నిలబడు. గోపి కనిపిస్తాడు. వాణ్ణి చూడగానే డబ్బు పెట్టి వాడి కేసు విసిరే. పక్క స్టేషన్లో నువ్వు దిగ్గానే గోపి అక్కడ ఉంటాడు. వాణ్ణి తీసుకుపో. ఏం చేయదలుచుకున్నాడు? వాడు చెప్పినట్టే చేస్తాను. గోపి క్షేమమే నాకు ముఖ్యం. పదిహేను నిమిషాల్లో మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. ట్రైన్ బ్రిడ్జ్ మీదకి రాగానే రెండు పక్కల ఉన్న అన్ని స్పాట్స్ ఎక్స్పోజ్ కావాలి. మూవ్ స్టిల్స్ అన్ని తీయండి.
వెళ్ళిపోయిన రైల్లోంచి ఒక పెట్టె పడింది. ఒక అమ్మాయిని ఒక కుర్రోడు వచ్చి ఆ పెట్టె పట్టుకుని ఆ పక్కన ఉన్న కారులోకి ఎక్కి వెళ్ళిపోయారు. ఇందులో ఏదో ఉంది. గంట తరబడి సొల్లు కబుర్లు చెప్తాం. ఆ సంగతి మనకి ఎందుకు? రా గుర్తు పోదాం. ఇప్పుడు టైం ఎంత? నాలుగున్నర. నాలుగు గంటలకే రావచ్చు. సారీ బా, కార్ ట్రబుల్ ఇచ్చింది. వాళ్ళు చదువుకున్నారు, మెత్తి మెత్తంటే కుక్క పిల్లలు చెప్పినట్టు చేస్తారు. ఏమక్కర్లేదు. మరి ఈ కుర్రాన్ని వాళ్ళకి ఇచ్చేద్దామా? సత్యనాయ పోలీసులకు చెప్పకురా అంటే చెప్పారు. అడుగడుగునా వాళ్ళు మన తరంకి వస్తున్నారు. వాడు తెలిసి చేసిన తప్పుకి నేను ఒప్పుకున్న మాటకి ఇచ్చింది. మళ్ళీ నేను చెప్పే వరకు ఈ కుర్రాన్ని జాగ్రత్తగా చూస్తున్నాను. ఓకే. ఏమైందండి బాబు గారు? గోపీ, ఆ దుర్మార్గుడు మోసం చేశాడు ధర్మయ్య. గోపీని అప్పచెప్పలేదు. గోపీ నా తండ్రి. ధర్మయ్య, ధర్మయ్య, డాడీ వాడు ఆ డబ్బంతా తీసేసుకున్నాడా? గోపిని చూపెట్టి డబ్బు మొత్తం తీసేసుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే గోపి లేడు, వాడు లేడు. మనల్ని అన్ని విధాలా ముంచేశాడు. అంతా దగ మోసం. Thank you.
మోహన్ రావు చెప్పకపోయిన హోటల్ షాలిమార్కి వచ్చాడు, రైల్వే స్టేషన్ కూడా వచ్చాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. రెడీగా ఉందా? రెడీ సార్. స్టార్ట్ చేయి. పిక్చర్ రూమ్ టు క్లోజ్. స్టార్ట్ ద పిక్చర్ అగైన్.
పశు విద్వేషమునడు కామ క్రోధ లోభ మద మాత్సర్యమునడు కామం ప్రప్రదము అది మనిషి పట్ల ఎమడేం చెప్పు దాన్ని నిగ్గేవా ఇది ఏమీ లేదు మనిషి మహర్షి అయిపోయినట్టు చిత్తం ఎక్కడో ఉంటారండి తమలాంటి మహానుభావులు అలా అంతా ఒకటి కావలసింది ఒక్కటి ఏమిటండి ఆత్మనిగ్రహం ఎంత గొప్ప సమీచారండి అందుకే పరమాత్మ ఏమన్నాడు అంటే నీ దగ్గరికి తానంత తానే వలచి వచ్చిన రంభైనా సరే పోవే రంగు డబ్బా అరమనాడు ఇది వేదాంతం అంటే అర్థమైందా ఇప్పుడు అర్థమైందండి విన్నారా వేదాంతం అంటే ఇది ఇంకో భక్తులు వచ్చినట్టున్నారు పిల్లవాడు అయ్యా అయ్యా భక్తుడు కదా సార్ మీతో ఏదో పని ఉండి వచ్చాయంట ఏం పని అయ్యా వేళ పడ లేకుండా అపాయింట్మెంట్ కావాలంటే కుదరదని చెప్పు ఏడు చెప్పు ఏమో మనం ఏదో పరమార్థమైన విషయాల్లో ఉంటే ఏమిటి వ్యాపారాలు వచ్చేంత కదిరున్నావు వారు ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పారు మీరంతా బయటికి వెళ్ళండి ఆ వాడిని రమ్మని లోపలికి ఈ వాడి సంగతి నా సంగతి తేల్చుకుంటాను ఏంటి నా సంగతి తేలుస్తావా ఏ తేల్చక ఏమిటి ఆయన ఏమిటిది కళ్ళు సరిగ్గా కనపట్టలేదా మీ వ్యవహారం ఓహో నా వ్యవహారం నీతే దాకా వచ్చిందా అంత గొప్ప వాడు అన్నమాట నువ్వు కాదు ఏమిటా నువ్వు ఏమిటి చూడండి బాబు ఇది మా ఇంట్లో బట్టలు ఉతికేది ఈ మధ్య గాంధారం చేసుకున్నాం కానీ విషయం ఏమీ లేదండి కావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ పంపిణీ చేస్తానండి ఆ గొడవంతా మాకు అనవసరం మొన్న గురువారం సాయంత్రం రైల్వే బ్రిడ్జ్ దగ్గర మీరిద్దరూ ఈ పోజ్లో ఉన్నారు అవునండి అప్పుడు ఆ బ్రిడ్జ్ మీదగా ఒక ట్రైన్ పాస్ అయింది అవునండి అందులోంచి ఒక బాక్స్ కింద పడింది అవునండి దాన్ని మీరు తీసుకున్నారు అవునండి అమ్మబాయ్ కాదండి మేము ఆ బాక్స్ తీసుకోలేదండి మరి ఎవరు తీసుకున్నారు ఎక్కడి నుంచో ఒక చిన్న కుర్రాడు ఒక అమ్మాయి వచ్చారండి ఆ అమ్మాయి ఏమో ఆ బాక్స్ తీసుకుందండి ఇద్దరు కలిసి అంబాసిడర్ కార్లో వెళ్ళిపోయారండి కార్ నంబర్ చూసావా చూశానండి ఏఏకే 1975 అండి బాగా గుర్తుందా అయ్యా బాగా గుర్తుందండి ఆ సంవత్సరంలోనే దీన్ని నేను గాంధారం చేసుకున్నాను అంచేత అయ్యే నంబర్ నాకు బాగా గుర్తుందండి బాబు ఇవి చేవు చేతులు కాదు నన్ను రక్షించండి బాబు నన్ను రక్షించండి బాబు ఆలోచిద్దాం ముందు స్టేట్మెంట్ రాసేవండి కమాన్ కమాన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ కిడ్నాపర్ రాసుకు దొరికింది ఇజ్ ఇట్ ఇదిగో సార్ ఐ విట్నెస్ స్టేట్మెంట్ మనీ బాక్స్ తీసుకుని వాళ్ళు అంబాసిడర్ కార్లో పారిపోయారు కార్ నెంబర్ ఏఏకే 1975 సార్ సారీ రమేష్ అది మన హెల్త్ ఆఫీసర్ బ్రహ్మానందం గారి కార్ మన రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో దొంగిలించినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు ఇదిగో కుర్రాన్ని ఇంకా ఎన్నాళ్ళు గాయమంటావు అది చెప్పవలసింది నేను అప్పటి వరకు నోరు మూసుకు పెట్టను చిన్న పొరపాటు చేసిన మొత్తం ఎగిరిపోతాం మన కోసం పోలీసులు అన్ని చోట్ల కలుస్తున్నారు మరి డబ్బు అంతా అయిపోయింది డబ్బు డబ్బు డబ్బు
ఎప్పుడు చూసాడమ్ తీసుకెళ్ళ జెంటిల్మెన్ ఫస్ట్ ఐటమ్ ఆఫ్ ద అజెండా ఇంతవరకు మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ మోహన్ రావు గారు కంపెనీ షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండా కంపెనీ షేర్స్ కుదవబెట్టి 20 లక్షల రూపాయలు తన సొంతానికి వాడుకొని నో ప్లీజ్ ఈ కంపెనీ మనుగడకే ముప్పు తెచ్చే పద్ధతులు అవలంబించారు గనుక కంపెనీ చైర్మన్ దృష్ట్యా వారి మీద ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం జరిగింది ఈ తీర్మానాన్ని బలపరిచేవారు చేతులెత్తవలసిందిగా మనవి థాంక్యూ సార్ థాంక్యూ శ్రీ మోహన్ రావు గారి మీద ఏర్పడ్డ ఈ అవిశ్వాస తీర్మానం యునానిమస్ గా పాస్ అయింది మోహన్ రావు గారు మీరు మీ కంపెనీలో వాటాలు కొంటానని చెప్పి నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారు ఆ తర్వాత ఆ డబ్బు సొంతానికి వాడేసుకున్నారు నువ్వు అనేది నిజమే ప్రేమ్చంద్ చాలా అవసరం వచ్చి వాడుకున్నాను అదంతా మాకు అనవసరం ఇప్పుడు మీరు మీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా లేరు అంత అప్పు ఎలా తీరుస్తారు ప్రేమ్చంద్ ప్రస్తుతం నా పరిస్థితి బాగులేని మాట నిజమే కానీ నీ డబ్బుకి ఏ లోటు రాదు ప్రతి పైసా తీరుస్తాను మాటిస్తున్నాను ప్రేమ్చంద్ నీకు నీ మాటకి విలువ ఎక్కడుందయ్యా పచ్చి మోసగాడిగా తయారయ్యావు ప్రేమ్చంద్ డబ్బు మనుషుల్ని గడ్డి తినిపిస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు డబ్బున్నాడే మనుషులకు మీ బోటి వాడు విలువనిస్తారని అది లేని నాడు ఇంత నీచంగా పశువులుగా ప్రవర్తిస్తారని ఈనాడే అర్థమైంది లేకపోతే ఏమిటానా ఆ రోజు కట్టుగుడ్డలతో మనింటికి వచ్చినప్పుడు మీరు ఎలా ఆదరించారో ఎంత పైకి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనండి అది తెలుసుకోపోగా ఇలా వీడి కుక్కలాగా ప్రవర్తిస్తాడా మోహన్ రావు గారు మీ అమ్మాయి నోరు కట్టమని చెప్పండి నా నోరు నువ్వు కట్టేదేంటి వడ్డీలకు వడ్డీలేసి ప్రజల రక్తం తాగుతూ ఈనాడు లక్షాధికారి అయ్యావు అన్నం పెట్టిన చేతినే రాబందులో తినడానికి తయారయ్యావు నీలాంటి వారిని నా భాగం రేపు క్షమించడు ఏదో ఒక రోజు నీలో కట్టి తీరుతాడు రాధా నువ్వుండమా నీలాంటి నీచుడు అప్పు తీర్చలే వాళ్ళం కావు నీతి నిజాయితీ ఉంటే ఆగు నికృష్ట బ్రతి అయితే నిశ్చయతడు చేసుకో అంతేగాని మా డాడీని ఒక్క మాట నవ్వు మర్యాద దక్కదు వెళ్తాను వారం రోజులు నా బాకీ తీర్చావా సరే సరే లేదా కోర్టు వారితో తిరిగి వచ్చి ఇల్లు జప్తు చేస్తాను ఫ్రెంచర్ ఎన్నో పండంటి కలలు కన్నానమ్మా అన్ని పగటి కలలైపోయి
గోపిని రక్షించడానికి మా డాడీ ఆ డబ్బును అప్పుగా తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన పరువు ప్రతిష్ట కోర్టుకి ఎక్కబోతున్నాయి. మా సంసారం సర్వనాశనం కావడానికి సిద్ధంగా ఉంది. రమేష్, నీకు కావలసినంత బలగా ఉంది, అవసరమైన అధికారం ఉంది, ఏం కావాలన్నా అన్ని అందుబాటులో ఉన్నాయి. అయినా ఇంతవరకు గోపిని ఆ డబ్బుని ఎందుకు పట్టుకోలేదు? రమేష్, మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో కావాలని ఇలా కక్ష తీర్చుకుంటున్నావా? రాధా, ఇంతకాలం నువ్వు నన్ను అర్థం చేసుకున్న దింపేను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎలాంటి రాగబంధాలైనా సరే నా డ్యూటీకి అడ్డు రావు. పొరపాటును కూడా అలానుకో, వస్తాను. ఏంటి, పోలీసులు మన ఫోటో తీశారా? అంతటితో ఆగారా? తర్వాత నా కోపం మీద పడి నా ప్రాణాలు కూడా తీసేసి. ఎందుకు, మనం ఏం తప్పు చేశాము? ఇదిగో నిన్నే అయినా నీ సంగతులు చాలరా. ఇదిగో ఒళ్ళు ఒడిగిపోయింది కదా అని గడిగడిగా ఆ మాట అన్నాడే నేను ఊరుకోను. ఇదిగో ఇప్పుడే బోర్డు మీద తాగొచ్చాను, తలకాయ తీసుకెళ్లి గోడని పట్టి కొట్టుకుని చచ్చి ఊరుకుంటాను. తర్వాత బాధపడతావు, ఆలోచించుకో. అసలే ఎర్రు బాగులోడివి, అయినా నేనున్నాను కదా, నీకెందుకు భయం? ఊరుకమ్మా, నేను చెప్పినట్టు వింటావా? వింటాను, నీకోసం ఏం చేయమన్నా చెప్తాను. చేస్తావా? చూడు సుబ్బులు, ఇక్కడ చాలా గొడవలుగా ఉన్నాయి, అందుకని నువ్వు నీ తమ్ముడు కలిసి ఈ రాత్రికే ఈ 2000 తీసుకుని సింహాచలం వెళ్ళిపోండి. నేను వారానికి ఒకసారి మిమ్మల్ని చూడకుంటే నేను ఉండలేను. మీ ముద్దు ముగ్గులు చూడకుండా నేను ఉండగలనా? చెప్పండి, నేను ఉండగలనా? ఉండలేవు. 2 లక్షలు ఇచ్చినా నేను పోను, నా కొద్ది ఏదో డబ్బు. అప్ప బావా, ఈ డబ్బు మీకు అక్కర్ లేకపోతే నేను తీసుకుంటానే. గడ్డు లాంటి మా అక్కని డబ్బుకి పంపుతారు మర్యాద. ఇదిగో నా వాడిను. రే పెద్దవాడు చెప్తున్నాను, మీరు రే తిమ్మడు బామర్ది, ఆ డబ్బులో పడే. ఇదిగో నేను వచ్చానంటే చంపేస్తాను.
నీటి మీద నిలబడి ఎప్పుడు నేర్చుకున్న ఎవరో దొంగ లెక్కవా నీటి మీద కాదు బావా మరి ఏమిటది రాయా నీరు కాదు రాయి కాదు కారు హలో పోలీస్ హెడ్ క్వార్టర్ రమేష్ స్పీకింగ్ హియర్ వెంటనే రాళ్ళ చెరువు దగ్గరికి ఒక క్రేన్ పంపించండి अरे गाड़ी में दस जाकर जगह खोटू ఏ గాడి దొంగతనం చేశారు అని తెలిసింది కదా దీని వల్ల మనకు లాభం ఏముంది సర్కార్ కానీ మనకు మిగిలిన ఆధారం ఇది ఒకటి దీని అంగుళం అంగుళం పరీక్ష స్టాప్ ఇట్ బాస్ నీళ్లు కొట్టండి సార్ బస్ బస్ సార్ సాప్ క్లీన్ టీటీసీ ఇదేదో లాండ్రీ గుర్తు చింతారావు వెంటనే ఫోన్ చేసి ఈ కార్ ఓనర్ పిలిపించు जी हाँ सर क्लाथ रेडिएटर पाइप चुटी दी कटारा नो ड्राइवर निर्माण कटावा ले सर साल चिंतारा जी हाँ ऊर्जो लाड्री बतकाल कम बाप रे बाप ये रोजना सलव जो मिस्टर जस्ट ए मिनट गुर्त मी लाड्री वेना लाड्री वे एवर बटल के वैसा गुर्त मैं अला चपा श्रीकृष्ण నిన్న వేసిన బట్టలు అప్పుడే ఉతికేసావా చెప్తాం సరే తీసుకురా Thank you.
ఆనందం తృప్తి అనుభవించే రోజు నాకు ఇంకా రాలేదు. అంటే గోపిని మీకు అప్పగించడంతో నా బాధ్యత పూర్తి కాలేదు. మీరు పోగొట్టుకున్న డబ్బుతో పాటు ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోగలిగిన రోజే నాకు ఆనందం తృప్తి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు రాధ. వస్తా. రమేష్, రమేష్, ఐ'మ్ సారీ. రాధ, ఏమిటమ్మా ఇదంతా? రమేష్, నేనే దూరం చేసుకున్నాను. ఆయన నన్ను ఎప్పటికీ క్షమించడు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును డాడీ, నేను ప్రేమించింది ఎవరినో కాదు, రమేష్నే. వాడు ఎక్కడ ఉంటాడు తెలియదు. వాడు ఎలా ఉంటాడు తెలియదు. కోర్టులో నేరస్తులు ఎందుకు జోయేదాకా ఎవరు నేరస్తులు కాదు. అతని మీద చెయ్యి చేసుకోవడానికి నీకు అధికారం లేదు. వీడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు సార్. దాయా దాక్షిణ్యాలు లేని ఒక కిరాతకుని దాచిపెడుతున్నాడు. అయినా సరే రమేష్, అతను కొట్టడానికి వీల్లేదు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటలాడే వీళ్ళు మనుషుల జంతువుల చేత నిజం చెప్పిస్తున్నా సార్. ఆ సంగతి తెలుసుకోవాల్సింది మనం కాదు, కోర్టు. ఒంటి మీద చేయలేకుండా మీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. చింతారా, మండగప్పలు రెడీగా ఉన్నాయా? వాటిని వెళ్ళ మీద వదులు. చింతారా, ఉండండి, పాపలు చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సాబ్. సాబ్, నిజం చెప్పించడానికి వీటితో పనిష్మెంట్ ఇప్పిస్తున్నాం. మై గాడ్ మిస్టర్ రమేష్, ఇవి కుట్టాయింటే వాడు చచ్చిపోతారు. నో నో, ఐ డోంట్ టెల్ విచ్.
వీటిని కుట్టించడానికి కాదు సార్, బెదిరించడానికి. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ నిజస్వరూపం. చిలక పలుకులు వినండి. నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? చాలే, చూసావా ఆ మండకప్పలు? వాటి బాధ భరించడం కన్నా సావటం నయం. ప్లీజ్ ఆనంద్, ఆ వెధ గురించి చెప్పి. వాడి గురించి చెప్తే మనకు లక్ష రూపాయలు ఎలా వస్తాయి? వీళ్ళు ఊరికే బెదిరిస్తున్నారు. ఇంకా గడిచే చెప్పాను, మన వంటిపై చేయటానికి వీల్లేదన్న. ఇప్పుడు వాడి గురించి చెప్పాము, వాడు పబ్లిక్ గా మన రెండు పేకలు దిగాడు. మనకు లక్ష రూపాయలు పోతాయి, అందుకే నువ్వు మాట్లాడుకో. విన్నారుగా సార్, ఇప్పుడే ఉంటారు. సాబ్, ఈత బర్రెల్తో నాలుగు దెబ్బలు కొట్టామంటే వాళ్ళే నిజం కక్కుతారు. ఆర్డర్ చేయండి, వెళ్ళి దూకుతాం. అవును, వాళ్ళ ఒంటి మీద చేయి వేయడానికి మాత్రం వీల్లేదు. ఆల్ రైట్, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ చేత నిజం చెప్పిస్తాం. ఈ ఒకదానికి పర్మిషన్ ఇవ్వండి సార్. అలాగే నిజం చెప్పించండి. గంగారాం, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఫ్రెండ్స్, ఈ కేసు మన పట్టణంలో ఎంత సంచలనం కలిగించిందో మీకు తెలుసు. ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి మేము అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమిటా ప్రయత్నాలు సార్? అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. ఓనీ, మీరు సాధించింది ఏమిటి సార్? అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. మరి మమ్మల్ని ఎందుకు పిలిపించారు సార్? వెల్ సార్, ఫోన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, యూ క్యారీ ఆన్ మిస్టర్ రమేష్. ఓకే సార్. మిమ్మల్ని పిలిపించిన కారణం ఒక్కటే, చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ నేరస్తులు బెదిరించి పనిచేయించుకున్న ఇద్దరు మనుషులు మాకు దొరికిపోయారు. మొదటి పేరు ఆనంద్, రెండవ పేరు నీలు. వాళ్ళిద్దరూ ఈ రోజే ఆ నేరస్తుడి గురించి అన్ని వివరాలు మాకు చెప్పేశారు. ఇక ఆ మనిషిని పట్టుకోవడం గంటల్లో మాట. మరొక ముఖ్య విషయం, మాకింతగా సాయం చేసిన ఆనంద్ని, నీలుని ఈ రోజే బెయిల్ మీద విడుదల చేయడానికి అంగీకరించారు. మిస్టర్ రమేష్, ఆనంద్, నీలు మనకేం చెప్పలేదు. మనం వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయనూ లేదు. ప్రశ్నకి అబద్ధాలు చెప్పడంలో నీ ఉద్దేశం? కోతిలో దాక్కున్న దొంగను బయటికి లాగటమే నా ఉద్దేశం సార్. అయినా సరే, వాళ్ళిద్దరిని విడిచిపెట్టడానికి నేను ఒప్పుకోను. ఈ నాటకవాడి వాళ్ళని వదిలిపెట్టకపోతే ఆ దుర్మార్గుడు ఎప్పటికీ బయటికి రాడు. వాడు దొరకకపోతే ఈ కేసు తేలదు. కానీ నువ్వు చేస్తున్న పని చట్టానికి వ్యతిరేకం. వ్యతిరేకం కాదు సార్, మనం చట్టాన్ని తేగొట్టడం లేదు. కొంచెం పక్కకు వంచుతున్నాం అంతే. అలా చేస్తే అసలు దుర్మార్గుడు దొరుకుతాడని నీకు నమ్మకం ఉందా? మనస్ఫూర్తిగా ఉంది సార్. అప్పుడు కూడా దొరకకపోతే రాజీనామా ఇస్తాను. ఆ తర్వాత నాకు మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఓకే ఓకే, క్యారీ ఆన్. మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేస్తున్నాం. యు ఆర్ ఫ్రీ నౌ. నేను చెప్పలా, వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరని. గుడ్ బై ఇన్స్పెక్టర్. యూస్ కాండల్ గా కమాన్. హాయ్. ఇదిగోనయ్యా, పేపర్లో మీరు బొమ్మపడింది. వాట్? మీ ఫోటో దీనిలో పడింది. ఏమిటి? మళ్ళీ తిరిగి వచ్చారు. మేము విడుదలయ్యామో తెలిస్తే వాడు మమ్మల్ని బ్రతికినవాడు చంపేస్తాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఇక్కడే తల దాచుకునేవాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద హెల్త్ క్లబ్. వి హావ్ డిజైన్డ్ అ వెరీ స్పెషల్ ఐటమ్ టు ఎంటర్టైన్ యూ. దట్ స్పెషల్ ఐటమ్ ఇస్ ది గ్రేట్ ఆఫ్రికన్ వుడ్ డాన్స్ బై మిస్ మాలిని. బిఫోర్ వి స్టార్ట్ ది సాంగ్, we will hypnotize you and take you in a very mysterious atmosphere so that you will immerse in it deeply and enable us to entertain you to the maximum manner. Now ladies and gentlemen, get prepared. 1 2 3 2. Ah!
ఆనందరావు నీలలు బెయిల్పై విడుదల వాడు ఈ రోజున నేరస్తుని ఆచూకీ రూపురేఖలు అన్ని వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పారు అందుకనే ఆనందరావుని నీలుని పోలీసులు బెయిల్ మీద విడిచిపెట్టారు అసలు నేరస్తుని ఆచూకీ అంతా తెలిసిపోయింది కనుక ఒకటి రెండు రోజుల్లో ఆ నేరస్తుణ్ణి పట్టుకోవడం ఖాయం
మోహన్ రావు గారు తను తీసుకున్న 10 లక్షల రూపాయలు ప్రేమచంద్కి అనుకున్న సమయానికి కట్టలేకపోయాడు గనుక ఇతని చిరచిరాస్తులు బహిరంగంగా గాలం వేసి ఆ అప్పు తీర్చవలసిందిగా కోర్టు వారిచే తీర్మానించబడినది ముందు ఈ ఇంట్లో జరాస్తి సోఫా సెట్లు 2000 రూపాయలు 3000 5000 8000 12000 17000 20000 हलो प्ला గొప్పగా వేశారు ఆ ఉడతల్ని ఎరచూ పెట్టి నన్ను పట్టుకుందామని కూర్చున్నారు కదా ఆ గదిలో వాళ్ళేం చెప్పినా నాకు భయం లేదు వాళ్ళ అవసరం అంతకన్నా లేదు మీరు నన్ను ఏమీ చేయలేరు నేను దూరంగా పోతున్నాను మోహన్ రావు కూతురు అంటే మీ ప్రేయసి ఇప్పుడు నాకు పెట్టులో ఉంది కమాన్ క్విక్ కమిషనర్ మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళకండి మీకేం భయం లేదు బయట కాపలా ఉంటారు ఆల్ ఆఫ్ యు బి అలర్ట్ ఇస్తారా నూనా తారా అజ్జీ హా నాకేదో భయంగా ఉంది మనకేం భయం లేదు నీలు బయట పోలీస్ కాపలా ఉన్నారు చెప్పరని నాకు తెలుసు మీరు అడిగిన వాటా కంటే ఎక్కువ డబ్బిస్తాం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఓకే రాధా రాధా అరే ఏమిటి ఇదంతా మీ అమ్మాయి రాధ ఇంట్లో ఉందా అండి రాధ మీకోసం వెళ్ళింది ఏదో అర్జెంట్ పనుందని చెప్పారటగా నేనా అవునండి మీరు రమ్మనారని చెప్పి ఎవరో ఒకతను వచ్చి తీసుకెళ్లారు సాప్ ఇదంతా బద్మాష్ గారి పని ఇన్స్పెక్టర్ ఏమిటి ఇదంతా ఏం జరిగింది మోసం జరిగిపోయింది కోపిని ఎత్తుకుపోయిన వాడే రాధను కూడా మాయం చేశారు లక్ష్మి ఊరుకు ఇన్స్పెక్టర్ మా రాధను ఎలాగైనా రక్షించండి ప్లీజ్ మీరేం ఆదుర్దపడకండి మీ అమ్మాయిని రక్షించే పూజ నాది ఏం రక్షిస్తారు ఎవరిని రక్షిస్తారు వాడే ఎవడో ఎలాగుంటాడో ఈ రోజు కూడా మీకు తెలియదే అమ్మా గోపి వాడి బొమ్మ గీశాడమ్మా ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది బాబు లోపలుంది తీసురా ఆ గోపి వాడు ఎలా ఉంటాడు
నల్లద్దాల చిన్న కళ్ళజోడు పెట్టుకొని గెడ్డంతో ఉంటాడు. బాబు చేతికి ఏంటి? దెబ్బ తగిలితే కట్టు కట్టుకుంటారే, అలా ఎప్పుడు కట్టు కట్టుకొనే ఉంటాడు. పాప వాడిని చేరేమనుంటే తీసుకురండి అమ్మా. ఇన్స్పెక్టర్ ఉంటుంది, వాడు ఎక్కడన్నా సరే పట్టుకుని తీరుతాం. చింతారావు చెక్ పోస్ట్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సరే సార్. ఇదిగోండి. కమాన్ స్మెల్ ఇట్, స్మెల్ ఇట్. దేఖో వాసన దేఖో. Stop it! నీ సమాధానాలు సంజయ్శిలు నేను విందల్చుకోలేదు. నువ్వు చెప్పిన మాట ఏమిటి? ఇప్పుడు జరిగింది ఏమిటి? నీ మూలంగా రెండు ప్రాణాలు అన్యాయంగా బలైపోయాయి. సార్, నేను వాళ్ళని రక్షించడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. రమేష్, ఏ దేశంలోనైనా ఫలితాలను బట్టే పోలీస్ శాఖ పేరు నిలబడుతుంది. వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళవద్దని నీకు ఎంతో చెప్పాను. విన్నావా నా మాట? ఏమైంది ఇప్పుడు? ఉచ్చన్ నేచర్ లేని నేరస్తులను పట్టుకోవటానికి ఒక్కొక్కప్పుడు మనం బిగించిన ఉచ్చుల్ని మనమే వదిలిచేయాలని మీరేగా అన్నారు. ఐసీ, నా మాట నాకే అప్పచెప్తున్నావా? కాదు సార్, మీ మాట నాకు ధైర్యం ఇచ్చిందని చెప్తున్నాను. ప్లీజ్ నా మాట నమ్మండి. వాళ్ళని విడుదల చేయమన్నప్పుడే నీ మీద నమ్మకం పోయింది. మిస్టర్ రమేష్, నేను సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు నీ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా రికమెండ్ చేస్తున్నాను. సార్, నన్ను సస్పెండ్ చేసినా, నా మీద ఎంక్వైరీ వేసినా నాకేం బాధ లేదు. కానీ ఈ సమయంలో మాత్రం నన్ను ఆపకండి. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీచుడు గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఇప్పుడు వాడి ప్రాణాలు నాకు పెట్టిలో ఉన్నాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆల్రైట్, ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. కానీ చేసిన తప్పుకు శిక్ష మాత్రం అనుభవించక తప్పదు. మై డియర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చల్ జంపు. స్టాప్ హైరో. దిగు. ఎవరు మీరు? రామ్ సింగ్, డ్రైవర్. లోపల ఉండేది ఎవరు? మేరా మేమ్ సాబ్, మా యజమాన్ రాజు. అచ్చా, చిదర్ జా రహా హై? తారాపట్నం వెళ్తున్నాం. క్యూ? వారి తండ్రి గారు చచ్చిపోయారు, తీసుకువెళ్తున్నాం. ఉఠాఓ. ఆ చెయ్యి చూపించు. Thank you.
Thank you.
మోహన్రావు గారు ఈ రిజిస్ట్రేషన్ కాగితాల మీద సంతకం పెట్టి ఇల్లు ఖాళీ చేయండి. ఆగండి. మోహన్రావు గారు, ఇక మీరు ఆ పేపర్స్ మీద సంతకం పెట్టవలసిన అవసరం లేదు. మీ డబ్బు మీకు తిరిగి వచ్చింది, తీసుకోండి. రమేష్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక వెళ్ళొస్తాను. రమేష్, అన్న మాట నిలబెట్టుకోగలిగాం, కానీ చేసిన తప్పు ఎలా సర్దుకోగలం? అమ్మ రాధ, ఇక నుంచి మా రాధ నీది. ముందుంటే కుమ్మింది కోపం, నీ వెనకుంటే కమ్మింది తాపం. నేనే చేయను, నేనెలా చావను, నేనెలా చావను, ఎలా చావను.